అపొస్తల కార్యాలు తిమోతి రాసిన మొదటి పత్రిక నాయన తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో వచనం మూడో వచనం మొదటి నుంచి కూడా మొదటి ఒకటి రెండు మూడు వచనం మొదటి పత్రిక ఎన్న అధ్యాయనైనా రెండో అధ్యాయం అండి ఒకటి రెండు మూడు వచనాలు రెండో అధ్యాయం పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు మూడు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది చెప్పునైనా ఇప్పుడు మనుషులందరి గురించి అనగా మరి ఇప్పుడు మనుషులందరి గురించి ప్రార్థన చేయాలని ఇక్కడ ఆజ్ఞాపించున్నాడు ఏమనుకుంటున్నారు దేని గురించి ప్రార్థన చేయమని అనుకుంటున్నారు మీరు అదే ఇప్పుడు నమ్మని వాళ్ళు ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు రాజులు ఉన్నారు మరి ఏనన్నా మత శాఖల్లో ఉండవలసిన ఉండవాళ్ళు ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు మరి రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు వీళ్ళందరి గురించి ఎలాంటి ప్రార్థన చేయాలనేటువంటిది రైట్ ప్రార్థన చేస్తే ఒకవేళ వాళ్ళు రక్షింపబడతారా వాక్యం ప్రకటిస్తే రక్షింపబడతారా వాక్యం ప్రకటిస్తే రక్షింపబడతారు కనుక ప్రార్థన చేయటం వల్ల రక్షింపబడరు మరి దీనికి ప్రార్థన చేయమన్నాడు అదే కదా వివరిస్తుంటాడు ఏనన్నా అది వివరించుంటాడు మూడు వయసు మీరు ఆలోచించండి మీరు కూడా చదువుకున్నారు కదా ఒక రకంగా ఆలోచించండి ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయటం వల్లనే రాజులు రక్షింపబడిపోతారు ఉగ్రవాదులు రక్షింపబడిపోతారు జైల్లో ఉన్నట్టు నేరస్తులు రక్షింపబడిపోతారని మనం అనుకున్నాం అనుకోని ఆయన మనం ఎవరు సువార్తకు వెళ్ళవలసిన పనే లేదు ఇక నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రార్థన చేయటమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఎందుకంటాడు అలాంటప్పుడు సర్వలోకం రక్షింపబడాలని మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి అనొచ్చు కదా కనుక ఇక్కడ ప్రార్థన చేయమన్నదే గమనించాలి మీరు వాళ్ళ కొరకు కాదు వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్నట్టు వాళ్ళ కొరకు కాదు వాళ్ళకు వాక్యము వినిపింపజేసే పరిస్థితిని కల్పించమని ప్రార్థన చేయాలా ఎవరైనా గారు ప్రపంచంలో ఎవరైనా ఇప్పుడు కిరణ్ కుమార్ ఉన్నాడు వాక్యం చెప్తే నమ్ముతాడా ఏమండి అతనికి అతని స్టేజ్ లో ఉన్నవాడు ఎవడైనా వెళ్ళి చెప్తే వింటాడు ఆయన ఎంతవరకు వింటాడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా యోర్దాన్ నదిలోకి వెళ్ళి బాప్తిజం పొందారు యోర్దాన్ వరకు వెళ్ళాలా రక్షణ పొందినవాడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏమని ఒక 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 సెంట్రల్ మినిస్టర్ అడిగాడు ఈయన ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్ కి స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆయన రాజశేఖర రెడ్డి ఒక స్టేట్ కి సిసిఎం మరి అయితో అయితో పీడే నపుంసకుడు ఎవరు ఒక దేశానికి మహారాణి అయిన ఆర్థిక మంత్రి కందాకే క్రింద ఫైనాన్షియల్ మినిస్టర్ ఆర్థిక మంత్రి అంటే ఎంత పెద్దోడో మీరు ఊహించండి అలాంటి వాడు యోర్దాన్ నదిలో అంటే నేను వెళుతున్నది ఎక్కడికి వెళ్ళాడు యూదయ యెరూషలేం వెళ్ళాడు మరి అక్కడే కదా ఉంది యోర్దాన్ నది అక్కడ బాప్తిజం తీసుకోవచ్చు కదా అవును ఆరాధన చేసుకొని రిటర్న్ అయిపోతున్నాడు మరలా తిరిగి మళ్ళీ ఆఫ్రికా ఖండానికి వస్తున్నాడు ఇథియోపియా దేశానికి అప్పుడు నీళ్లు కనబడ్డాయి సువార్త విన్నాడు బాగా బాప్తిసం అడిగాడు కనుక ప్రకటించాలి దేవుని జ్ఞానం ప్రకటించాలి అడిగితే బాప్తిసం ఇవ్వాలి అలాగే మరి వాళ్ళకి ఎవరు చెప్తే వింటారు కనుక వాళ్ళకి వాక్యం వినబడేటట్టుగా మనం వెళ్ళాలా మన వాళ్ళని పంపాలా ఎవరిని పంపితే బాగుంటది అది మనం ఆలోచించాలి ఏనన్నా విషయం ఏంటంటే నాయనా
దేవుని వాక్యం ప్రపంచ మనుషుల దగ్గరికి వెళ్ళేటట్టుగా ప్రార్థన చేయండి. అదే ప్రార్థన అందులో రాజులు ఉన్నారో మంత్రులు ఉన్నారో ఉన్నారు, ఎవడైనా మనకు అనవసరం. ప్రతివాడు మనిషే, వాడికి మనం వాక్యం ప్రకటించాలి. మనం వెళ్ళలేమా? వెళ్ళలేము. మరి మనం ఎక్కడో అమెరికాలో ఉన్న ఒబామా గారికి వాక్యం చెప్పాలంటే మనం వెళ్ళలేము. వెళ్ళలేము. వెళితే మనకు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడు. ఇవ్వడు. ఏమండి చెప్పినా వాడు వింటాడా? వాడు నామకార్థ క్రైస్తవుడు కనుక వాడికి సరిపోయిన వాడు వెళ్ళి వాడికి చెప్పాలి. చెప్పాలి. వాడైనా వినేవాడైతేనే చెప్పాలి. చెప్పాలి. వినలేని వాడికి ఏం చెప్తాం? వాడికి బోడు ప్రోగ్రాం పదవి పీకి పారేసినంత వరకు వాడికి టైం ఉండదు. ఏనాయనా, అందువలన దేవుని యొక్క మహాజ్ఞానం ప్రపంచ మానవాళికి వెళ్ళాలని, అందులో ఈ తరగతుల వారందరూ ఉంటారని, ఇకపోతే వాళ్ళ రక్షణ కార్యక్రమం గురించి పంపబడేవాళ్ళు పని వాళ్ళను పంపమని ప్రార్థన చేయమని యేసు చెప్పాడు కనుక అక్కడ వాక్యం వినబడేటట్టుగా వాక్యాన్ని చెప్పేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా అడగాలి. మార్గం సరళం చేయమని మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇప్పుడు సపోజ్ ఉగ్రవాదులు మారతారా? అసలు మారండి. వాళ్ళ దగ్గరికి మనం బైబుల్ పట్టుకుని వెళ్తే మనల్ని మూసేసి బేరాలు ఆడతారు గవర్నమెంట్తో. మా దగ్గర పలానోడు దొరికిపోయాడు, మీ సిటిజన్ మా దగ్గరే ఉన్నాడు, వాడిని విడుదల చేయాలంటే మా దొంగను ఒకరిని విడుదల చేయమని అడుగుతారు వాళ్ళు. మన వాక్యం చెప్పడానికి వెళ్తే ఆడు మనల్ని అరెస్ట్ మనల్ని మూసేస్తాడు, మనల్ని వాడుకుంటాడు. కనుక నాయన ఇక్కడ మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంటే ఎవరు? మనం వాళ్ళు కాదు. మనకు ఆటంకం లేకుండా వాళ్ళు ఉండే విధంగా ప్రార్థన కాదు నాయన. ఇప్పుడు ఇది ఎవరికి అప్లై అవుతుంది అనుకున్నారు మీరు? చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. చదవండి మొదటి వచ్చ మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఎవరు? మనం మనం వాళ్ళు కాదు. మనం అంటే వాళ్ళు మనకు ఆటంకం లేకుండా మన పనులు అన్నమాట. రేపు పొద్దున్న గుడ్లు కట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఆరాధనలు చేయడానికి వీల్లేదు, సౌదీ అరేబియాలో గుడ్లు ఉండవు, బయట ఎవరు వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు, ఇళ్లలో కూడా ప్రార్థనలు చేసుకోకూడదు. అది ఉంది సౌదీ అరేబియాలో, ఆ రూల్ ఉంది. అలాంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో మనకు లేదు. మనం ఎంత అదృష్టవంతులు ఉండే. అవును, మన దేశం మంచి ప్రజాస్వామిక దేశం, మత స్వాతంత్రం ఉన్న దేశం. కనుక మనం సుఖంగా నెమ్మదిగా ఉండాలి అంటే వాళ్ళు మారాలి. ఆ మార్పు కోసం ప్రార్థన చేయాలి. ఎలాగా? వాళ్ళ మీటింగ్ వినేవాడు వెళ్లకుండా, అదే రోమపత్రిక 10:16 నుంచి చూద్దాను ఆయన. ఏనాయనా రోమపత్రిక 10:14 నుంచి రైట్ ఆయన. వారు విశ్వసింప వారు ఎవరు? ఎవరైనా విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? అది అన్నమాట. అసలు దేవుని జ్ఞానమే వినని వాడు మరి దేవుణ్ణి ఎలా నమ్ముతాడు వాడు? కనుక 15 ప్రకటించువాడు లేకుండా పంపబడలేడు వారిట్లు. ప్రకటించువాడు లేకుండా 14 చివరిలో ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అని ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ వినబడిన సువార్తకు లోబడలేదు. అదే ఇషా గారు ఏమని రాశారంటే తన ప్రవచన గ్రంథంలో, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అదండి వాక్యం వినాలి. వాళ్ళు వినాలి. వినాలంటే మనం వెళ్ళాలి. వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే ఎవరైనా వెళ్ళాలి. వెళ్ళేవారు వెళ్ళాలి. ఆ వెళ్ళేవారు వెళ్ళేడానికి ఈరోజు మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు మనం దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని తెరిచాడు.
మన యూనివర్సిటీ ఏంటంటే ప్రపంచమంతా ఈరోజు ఇప్పుడు నేను మా ఈ ప్రశ్నకు జవాబు చెప్తున్న ఈ విధానం ప్రపంచ దేశాల్లో వాడు వాడు పాకిస్తాన్లో ఉన్నా వాడు ఉగ్రవాదుల్లో ఉన్నా వాడు సౌదీ అరేబియాలో ఉన్నా ఎవరైనా నెట్ ఓపెన్ చేసి మా మన మాటలు వినొచ్చు అంటే దేవుడు మనకు మంచి మార్గం తెరిచాడు అర్థమైందండి ఇప్పుడు అన్ని ఇంగ్లీష్లో తర్జుమా అయిపోతున్నాయి రేపొద్దున అన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయబడుతున్నాయి కనుక ఇవన్నీ నేను మాట్లాడిన నేను రాసిన ఈ పాఠాలన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తున్నారు కనుక ప్రజలందరూ ప్రపంచ ప్రజలు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళంతా ఇంగ్లీష్లో ఇక వినొచ్చు అలాగే మరొక ఆయన వస్తారు నేను హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తానంటాడు మరొక ఆయన వస్తాడు నేను అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేస్తానంటాడు మరొక ఆయన వస్తాడు నేను జపనీస్లోకి చేస్తానంటాడు ఇలాంటి వాళ్ళు మనకు కావాలి ఇలాంటి వాళ్ళ వలన అన్ని భాషలలోకి దేవుని జ్ఞానం వెళ్ళగలిగేటట్టుగా మార్గం తరవమని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు లోకానికి సువార్త ప్రకటించినట్టేగా మనం అంటే అందరిలాగా ఏదో ఒకటి ప్రకటించడం లేదు మనం ఏదో ఒక చెత్త బైబిల్లో నుంచి తీసేసి నోటుకొచ్చినట్టుగా వాడి చెత్త చెప్తాడు బైబిల్ చెప్పడం ఈరోజు బోధకులు అలా కాకుండా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మాత్రమే మనం ప్రకటిస్తాం అదండి వాళ్ళ కొరకు రాయబడిన మాట ఓకేనండి రైట్ జబల్పూర్ నాయన ఒక ప్రశ్నకు ఒకే సమాధానం మరి మీరు ఇన్ని ప్రశ్నలు రాయకూడదు జబల్పూర్ మీ పేరు రాయలేదు పరిశుద్ధాత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్మ అనగా దేవునికి రెండవ కుమారుడు ఏనన్నా అలాగే మరి రాసావు కనుక రెండవ ప్రశ్న ఎలా పుట్టారు క్రీస్తు ఎలా పుట్టారు క్రీస్తు దేవునికి పరలోకంలో పుట్టారు ఏనన్నా ఆదాం ఎలా పుట్టాడు ఆదాం ఎలా పుట్టాడు దేవునును తనలో ఉన్న జీవవాయువును వదగా నరుడు జీవాత్మయాడు అలాగే యేసుక్రీస్తులో కూడా తండ్రి తన ఆత్మను విభజించి కన్నాడు అని అర్థం క్రీస్తు పుట్టడం క్రైస్తవులు హైందవుల ప్రసాదం ఎందుకు తినరు తప్పనిసరిగా తినవచ్చు ఎవడ ప్రసాదమైనా తినవచ్చు మనము ఎందుకంటే దేవుడైన వాడు సృష్టికర్త అయిన దేవుడే మన తండ్రే సృష్టిని కలిగించి పలహారాలు ఫలాలు ఆహారం కలిగించాడు కనుక ఎవరో అది ప్రసాదం ఇచ్చారని అది వాళ్ళ దేవునికి సంబంధించిందని అనుకుంటే పొరపాటు అది మన తండ్రే సృష్టించాడు కనుక ఎవరు ఏమిచ్చినా మీరు నిరభ్యంతరముగా తినవచ్చు ఏనైనా జబర్పూర్ తర్వాత మెల్కీసెదకు ఎవరు అతని గురించి బైబిల్లోని ప్రస్తావన పూర్తి వివరణ ఇవ్వగలరు మెల్కీసెదక్ అనగా యేసుక్రీస్తు శరీర రీతిగా భూమి మీదకి రాకముందు తండ్రి యొద్ద ముందుగా మనకంటే ముందుగా పుట్టిన కుమారుడు గమనించండి మీకు వివరణ కావాలంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో చదువుకోవాలి www.jayashali.tvలో దీనికి సంబంధించిన పాఠాలన్నీ లోడ్ చేయబడి సిద్ధంగా ఉన్నవి ఎవరైనా వీటిని డౌన్లోడ్ చేసుకొని పూర్తి పాఠాలు మీరు పరీక్షకు వచ్చినా రాకపోయినా దేవుని జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే ఆ పాఠాలని జాగ్రత్తగా చదివి నేర్చుకోండి మరలా చెప్తున్నాను మీకు ఒక మాటలో చెప్తున్నాను ఎందుకంటే ఇది క్వశ్చన్ ఆన్సర్ వివరణ కనుక పాఠం చెప్పడానికి ఒక గంట టైం పడుతుంది ఎగ్జాంపుల్తో చెప్పాలంటే కనుక మీరు జైశాలి .tv నిత్యం ప్రసారాలు చూడండి అందులో మెల్కీసెదక్ గురించి పూర్తి వివరణ ప్రోగ్రామ్ అనేది అందులో ఉంటుంది మీకు ఒక మాటలో చెప్తున్నాను మెల్కీసెదకు యేసుక్రీస్తు ఈయనే మరి భూమి మీదకి అబ్రహాము యేసుక్రీస్తుగా రాకముందు అబ్రహామును ఎదుర్కొన్నటువంటి మహనీయుడు ఆయనే మెల్కీసెదకు నెక్స్ట్ క్వశ్చన్ ఆయన మీరు ఎవరు అడగండి నెక్స్ట్ క్వశ్చన్ అడుగు నేను అడుగు ఆదికాండము ఆరవ అధ్యాయము ఆదికాండం ఆరవ అధ్యాయం 15వ వచనం ఆదికాండం ఆరవ అధ్యాయం 15
నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ మున్ను ఆ వాడ 300 మూరలు పొడవు పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. చెప్పు నాయన. డాడీ, లాస్ట్ వీక్ సండే క్లాస్ లో ఇవి మానవుని మానవుని యొక్క మూరలు కాదు, దేవుడు చెప్పినటువంటి కొలతలు అని చెప్పారు కదా డాడీ. మరి అదే విషయం కూడా అదే నోవాహుకు చెప్పిన దేవుడే మోషేకు కూడా ఒక మాట చెప్తున్నాడు అండి. నిర్గమకాండము ఒకసారి చూడండి. నిర్గమకాండ 27వ అధ్యాయం 20 మొదటి వచనం డాడీ. 27 మొదటి వచనం నిర్గమకాండం 27 మొదటి వచనం. బలిపీఠం గురించి ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం, బలిపీఠం అంటే మనుషుల మధ్య ఉండేది. బలిపీఠం మనుషుల మధ్య ఉండేది. ఇశ్రాయేలీయులు ఎత్తుకొని అరణ్య మార్గాన నడవలసిన సైజ్ అని మరిచిపోవద్దు. మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మందసాన్ని తయారు చేయమన్న తర్వాత అందులో బలిపీఠం ఉంటుంది. మరి ఈ మందసం ఇస్రాయేలీల మధ్య ఉండాలి. ఇస్రాయేలీలు అరణ్య మార్గమున ప్రయాణం చేసిన కాలం 40 ఏండ్లు. 40 సంవత్సరాల అరణ్యంలో ఇస్రాయేలీలు మోయవలసిన బరువు గలదై ఉండవలసిన కొలతలతో చేయబడినది ఇది. ఒకటండి, మరి నోవాహు గారికి అక్కడ దేవుడు చెబుతున్నేటప్పుడు అంటే ఇక్కడ మోషే గారికి చెబుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎంత సైజు అనేది మనకు అర్థమవుతుంది కదా డాడీ క్లియర్గా. నీకు అర్థమైనా అవ్వకపోయినా మనుషులు మోయగలిగినంత బలిపీఠం చేయాలి ఇక్కడ. అక్కడ ప్రపంచంలోని జంతువుల పక్షుల రకాలు 100,000 మీద ఉన్నాయి. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకుంటాను. మరి ఇన్ని 100,000 జంటలు రావాలంటే ఎంత వాడ ఉండాలి నువ్వు ఊహించు. 100,000 జంటలు పక్షులలో, జంతువులలో, ప్రాకే పురుగులలో ఈరోజు భూమి మీద ఏవైతే ఉన్నాయని మనం అనుకుంటున్నామో ప్రతి జాతి జంట వాడలోనికి రావటానికి ఏటి ఎంత చిన్నోడ నీ మూరలతో కలిసే వాడ సరిపోద్దా? నువ్వే చెప్పు పని, నీకు చదువుకున్నా కదా. నీ మానవ మూరలతో చేసినంత సరిపోద్దా? చాలదు. కనుక ఇది మహానిర్మాణం డాడీ. మరి అంటే బైబిల్ అంటే చారిత్రక ఆధారాలు కలిగినటువంటిదే అని చెప్పేసి చరిత్రకారులు చెప్పినటువంటి రీతిగా కొన్ని ఆధారాలు కూడా మనం వీడియో క్లిప్పింగ్స్ లో కూడా చూసాం కదా డాడీ. అంటే నోవాహు వాడ ఇంత సైజు ఉందని మినిమం కాలిక్యులేట్ చేశారు కదా డాడీ. నోవాహు వాడ అంటే మినిమం ఎంతగా ఇంత సైజులో ఉందని కాలిక్యులేట్ చేసి చరిత్రకారులు చెప్పినట్టుగా మనం వీడియో క్లిప్పింగ్ సాంగ్ లో కూడా. అది కాదు, అది ఎక్స్ప్రెషన్ తప్ప డాడీ. అదేం కాదు, అది జస్ట్ మీకు అర్థం కావడానికి ఆ వాడ చూపిస్తున్నామే తప్ప అది కరెక్ట్ సైజు కాదు. అది అదెంత ఉంది? ఒక జాతి పక్షుల్ని పెట్టడానికి సరిపోద్ది. ఇకపోతే చరిత్రకారులు రాసింది రైట, దేవుడు రాసింది రైట. దేవుడు రాసింది. మరి చరిత్రకారులు తలకొప్పుకుంటావు నువ్వు? ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నావు అంతే దాన్ని. ఇంకా అదే ఇంకా ఎన్ని క్వశ్చన్ అయినా ఇంకా మిగతా వాళ్ళు అతనికి నేను పేతురు రాసిన 2వ పత్రిక ఎన్నైనా పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10-13 వరకు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-13 వరకు. 10-13 వరకు 13. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ లయమైపోవినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుడు. కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. ఆయనను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. చెప్పినైనా యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ పంచభూతములు లయమే అయిపోతాయి కదా. అవును. ఆ తర్వాత మరలా ఈ సృష్టి అంతా నాశనం అయిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని ఇక్కడ వ్రాయబడినది కదా. అయితే దేవుడు మరలా క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడా, లేదంటే ఇది పరలోకానికి రూపకాలంకరంగా చెప్తున్నాడా అనేదే నా సందేహం. ఇప్పుడు మనం భూమి ఆకాశాల గురించి మనకు తెలుసు. భూమి అంటే ఎలా ఉంటుంది చూస్తున్నా, అనుభవిస్తున్నాం కనుక భూమి అనేది ఎలా ఉంటుంది, ఆకాశం అనేది ఎలా ఉంటుంది, నక్షత్రాలు మనకు కనబడేవి జనరల్గా మనకు కనబడేవి అంటే మనం ఊహించుకుంటున్నాం. మరి నీకు అర్థం కావాలంటే మరి అలాగే చెప్పాలి, కొత్త ఆకాశం అయినా కొత్త భూమిని అయినా అని. అంటే భూమి మీద 60 ఏళ్ల ఈ జీవితాన్ని సుఖవంతంగా జరిగించుకోవటానికి ఏ ప్రకృతి అయితే ఈరోజు మీకు అనుకూలంగా ఉందో, ఈ ప్రకృతి పంచభూతాలు సృష్టి ఇంతకంటే కొత్తది, బ్రాండ్ న్యూ, అది ఆత్మలు నివసించే లోకం. ఈ శరీరంతో ఈ లోకాన్ని నువ్వు ఎలాగైతే అనుభవించావో ఆత్మతో ఆ మహాలోకాన్ని అలా అనుభవించాలని నీకు అర్థం కావడానికి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ లోకం గురించి నీకు చూపించాడు ఎగ్జాంపుల్గా. అంటే ఇది పరలోకానికి రూపకలంకరంగా, పరలోకం అది పరలోకమే, అక్కడ అక్కడ పరలోకం మళ్ళా భూ, అక్కడ భూ అంటే మళ్ళా పండాలా, ఈ తలపొడి పెడతారు మళ్ళీ అక్కడ భూమి పెడతా, భూమి చేశాడు అనుకోండి దేవుడు, మళ్ళీ వర్షాల గురించి ఎదురు చూడాలా, వరదలు మళ్ళీ వస్తాయా, మళ్ళీ మనం ఇల్లులు కట్టుకోవాలా, మళ్ళీ మనం చేనేత వస్త్రాలు ధరించుకోవడానికి దూరు పండించుకోవాలా, కడుపు నిండా తినడానికి వ్యవసాయం చేయాలా, వద్దు ఇవన్నీ అలా అక్కడే ఉండవు. ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని ఒక చక్రవర్తి ఎలాగైతే అనుభవిస్తాడో ఈ లోకాన్ని, అది నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకొని అంతకంటే గొప్పగా నువ్వు వెళ్ళే లోకం ఉంటుందని చెప్పడానికి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ లోకం గురించి చెప్పాడు ఆయన. అలాగే ఒక ఆయన ప్రశ్నించాడు యేసు ప్రభుని బైబిల్లో, ఒక అన్నయ్య మా అన్నయ్య ఉండండి, ఒక ఆయన ఉండేవాడండి, ఆయన పెళ్లి చేసుకున్నాడండి, ఆయన చచ్చిపోయాడండి సంతానం లేదు, రెండో ఆయన చేసుకున్నాడండి ఆయనే చచ్చిపోయాడండి సంతానం లేదు, మూడో ఆయన చేసుకున్నాడండి, ఇలాగ 7 చేసుకున్నారండి, ఎవరికి పిల్లలు పుట్టలేదండి, 7 చచ్చిపోయారు, ఆ కారణం ఆవిడ కూడా చచ్చిపోయింది, ఇకపోతే ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఎవరికి భార్యగా ఎవరు భర్తగా ఉంటారేమి అని అడిగాడు. అంతే కదా మరి ఉద్దేశం, అదే కదా అక్కడ నాయన పెళ్లి చేసుకోవడాలు పెళ్లికి ఇవ్వడాలు ఇవి ఉండవు. ఎందుకంటే శరీరం ఉంది కనుక శరీరాన్ని కోరికలు తీర్చడానికి నేల అనే దాన్ని ఒక ఆయన కలిగించాడు కనుక ఈ మట్టి నుండి తీయబడిన ఈ శరీరం మట్టిలో నుండి వచ్చేదాన్ని ఆశపడుతుంది. ఒక బంగారం, ఒక వెండి, ఒక రాగి, ఒక ఇనుము, ఒక డైమండ్, ఒక ముత్యం నేలలో నుంచి వచ్చిన మనం నేల నుండి వచ్చిన చివరికి ఆహారాన్ని కూడా మనం కోరుకుంటాం కనుక ఈ శరీరం అన్నది లేకపోతే నేలలో నుంచి వచ్చేది ఆత్మకి అవసరం లేదు. నేలలో నుండి వచ్చింది ఆత్మకి అవసరం లేదు, అది శరీరాన్ని విడిచిపెట్టి అనంత లోకానికి వెళ్ళిపోద్ది అనుభవించటానికి. ఆ లోకం గురించి చెప్తున్నాడు ఆయన. అక్కడ కన్నీళ్లు బాధలు సమస్యలు ఏ ఉండవు. దేవుడు ఈరోజు ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం కూడా అక్కడ ఉంటాం. అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే పరలోకానికి, పరలోకం గురించి చెప్పాడు అంతే, 100%. ఏనైనా నెక్స్ట్ క్వశ్చన్. Revelation 5:13 ఈ వచనం ప్రకారము తండ్రికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కుమారునికి కూడా ఇవ్వవలసినదేనా వివరించండి. ఏనైనా ఎక్కడనైనా రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 5:13 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న స్వరూప సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి
గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమా ప్రభావము యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. పరలోకానికి వెళ్ళిన తర్వాత నాయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, ముందు లేచిపోయాడైనా తరువాత క్రీస్తు వచ్చినప్పుడు రాకడా, ఆయన వారు బ్రతికింపబడుదురు, ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు. అటు తరువాత యేసు ఆయన అంటే యేసు సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును మనల్ని, అప్పుడు అంతము వచ్చును, సృష్టి నాశనం అయిపోతుంది. ఎందుకనగా 25, తన శత్రువులందరినీ యేసుక్రీస్తు తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. ఇప్పుడు జరుగుతున్నది కడపట నశింపజేయబడు శత్రువు మరణం, శత్రువు అంటే అపవాది, నిత్యనాశనానికి పోతుంది. దేవుడు సమస్తమును అంటే తండ్రి అయిన దేవుడు సమస్తమును కుమారుడైన క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు ఏ తండ్రి అయితే యేసుక్రీస్తుకి సమస్తమును భూమి మీద ఎలాగైతే లోపరిచాడో తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదనే సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు యేసుక్రీస్తు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడును తనకు సమస్తమును లోపరిచిన తండ్రి అయిన దేవునికే తాను లోబడవలెను. అంటే ఇక్కడ మీకు అర్థమైందా, దేవుని దగ్గరికి మనల్ందరిని తీసుకెళ్ళి ఈ రెవల్యూషన్ 5:13లో ఈ వచనం ప్రకారము తండ్రికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కుమారునికి కూడా ఇవ్వవలసిందే అనేది నిత్య సత్యం. ఏనైనా ప్రాధాన్యత అని మీరు అన్నారు కనుక, యేసుక్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, తండ్రి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, నిజమైన దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్లోర్లో ఎవరు అడుగుతారు అడగండి, ఆయన ఫ్లోర్లో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు అడగండి. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ అడుగు నాయన, ఏనా? అవును నాయన, తీసుకొచ్చాను నాను, తీసుకోండి నాయన. అంటే అది దేవుని సృష్టించిందే కదా, అది మనం తీసుకోవడంలో తప్పు లేదని చెప్పారు. అవును నాయన. అంటే అది దేవత ముందు దేవత కాళ్ళ దగ్గర పుట్టి దాన్ని పసుపు కుంకాలు రాసి అది ప్రసాదాల కింద పంచి పసుపు రాసి కుంకుమ రాసి జపం చేసి భజన చేసి నాయన, అసలు దేవతలు ఉన్నాయా? ఆలోచించండి. అంటే మీరే ఒప్పుకుంటున్నారు అక్కడికి ఒక దేవత ఉన్నది నిజమేని మీరు చెప్తున్నారు. ఇప్పుడు లేదు, మన తండ్రి కాక మరొక దేవుడు ఉన్నాడా? తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆయన వల్లనే సృష్టి కలిగింది. మీకు నిమ్మకాయలు వచ్చినా, బత్తాయికాయలు వచ్చినా, మామిడి పళ్ళు వచ్చినా, పువ్వులు వచ్చినా, ఏ వచ్చినా ఆయన వల్లనే సృష్టి కలిగింది. అమాయకుడు తెలియక ఒకడు చెవులో పెట్టుకుంటాడు, ఒకడు నెతి మీద పెట్టుకుంటాడు, ఆడపిల్ల చక్క జట్లో పెట్టుకుంటారు. అసలు ఎక్కడ పెట్టుకోవడం రైట్? అది ఆడపిల్లకు మల్లెపూలు ఉన్నాయి, ఆడపిల్లలు వాళ్ళు జట్లో పెట్టుకుంటారు. ఒక గులాబీ పువ్వు ఉంది, ఆడపిల్లలు వాళ్ళు జట్లో పెట్టుకుంటారు. దాన్ని మీరు వాడుకోమ్మనే దేవుడు కలిగించాడు.
వాటిని అనుభవించమనే కలిగించాడు. అది మీ తండ్రి మీకోసం చేసింది. ఎవరో వచ్చేసి ఇది మా దేవుడి దగ్గర పెట్టాం మీకు ఇస్తున్నాం అని అన్నారనుకోండి, మీకు దేవుడు ఎక్కడ ఉన్నాడని మనం అనుకుని తీసుకోవడమే. మా దేవుడిది అది, మీకెక్కడ దేవుడు ఉన్నాడని తినాలి. మీరు మేక మాంసం తింటుంటారా? తింటుంటారు. ఈ మేక మాంసాన్ని ఇస్లాం సోదరులు సలాల్ చేస్తారు, వాళ్ళ దేవునికి సలాల్ చేస్తారు. మరి అందుకు మీరు తింటున్నారు? కనుక ఎవరు ఏం చేశారు అనేది మనకు వద్దు. అది మన తండ్రి వలన కలిగింది. ఒక మేక, ఒక గొర్రె, ఒక కోడి, మనం ఈరోజు తింటున్న ప్రతి వస్తువు అది దేవుడే సృష్టించాడు. అది మీరు తీసుకెళ్ళాలి అక్కడ పెట్టడం వల్ల అక్కడేదో మైలైపోయిందనో, ఒకవేళ దేవత అయితే ఆ దేవత ప్రభావం దాని మీదకి వచ్చేసిందనో. అక్కడ దేవత లేదు, ఏమీ లేదు, మరొక దేవుడే లేడని మనం అంటున్నాం. ఎక్కడ పెట్టి మీకు ఇస్తే ఏంటి అది? ఎక్కడ పెట్టి మీకు ఇస్తే ఏంటి? కనుక నాయన ఏదైనా మీరు నిరభ్యంతరంగా తినచ్చు. వెరీ గుడ్. మరొక సంగతి చెప్తాను. మనకు మన వాళ్ళు పండగ చేసుకుంటారు క్రైస్తవులు, వాళ్ళు ఏం చేస్తారైనా డిసెంబర్ నెల రాగానే యాపిల్ పళ్ళు, నారింజ, కమలా పళ్ళు, కేకు ఇవన్నీ కొన్ని మనం వాళ్ళకి ఇస్తామా? వాళ్ళు తీసుకుంటారా వద్దంటారా? మరి వాళ్ళంత పెద్ద మనసుతో తీసుకున్నప్పుడు, మీరు మీ దేవుడిదని అంత పెద్ద మనసుతో వాళ్ళు వద్దు అనకుండా మీ ప్రేమను గుర్తించి వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోకపోతే మిమ్మల్ని ఏమనుకుంటారా వాళ్ళు? ఈరోజు మనం ఉన్నది వాళ్ళ దేశంలో, ఆ దేశంలో, ఆ మత సంబంధమైన దేశంలో ఉన్నాం. వాళ్ళని దేవుళ్ళో నడిపించటానికి మీరు అంగీకరిస్తే, వాళ్ళ దేవుళ్ళో నడిపించాలని మీరు ఆలోచిస్తే, వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోవాలి, మీరు ఇచ్చింది వాళ్ళు తీసుకోవాలి. ఏనాయనా? కనుక దీని గురించి ఒక మంచి మాట బైబిల్లో దేవుడు వ్రాయించాడు. ఏనాయనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కూర్చోండి ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఏనాయనా? 24, 25, 26, 27. ఏనన్నా? 24, 25, 26, 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24, 25, 26, 27. ఎవడును తన కొరకే కాదు ఎదుటవాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము 25, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. ఏనైనా వాడు హలాల్ చేసుకుంటాడో, పూజ చేసుకుంటాడో, దేవత చుట్టూ రక్తాన్ని ప్రోక్షిస్తాడో మనకు అనవసరం. ఏనైనా ఇంకొక తర్వాత ఏమన్నాడు? భూమియు అంటే నేల నుండి కదా ఇవన్నీ వచ్చాయి. దేవుడు నేల నుండి వీటన్నిటిని కలిగించాడు. కనుక భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునువై ఉన్నవి, ప్రభునువై ఉన్నవి. మీ తండ్రే నిన్ను పుట్టించాడు వాటిని. కనుక 27లో అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండి నేడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము విచారణ చేయక తినండి అన్నాడు. తప్పేం లేదు నాయన. మనం అలా తిన్నాం అనుకో వాళ్ళు మనకి ఏమనిచ్చి తిన్నాం, మనం వాళ్ళకి ఇస్తే తిన్నాం. అలా మనం దేవుని వాక్యం వాళ్ళకి చెప్పాం అనుకోండి, ఆవిడ నమ్ముతారు వాళ్ళు. నిజమేనండి. ఎంతమంది ఫోన్లు చేస్తుంటారు నాకు, ఏమండి సుందర ఆయా డాడీ మీ ప్రసంగం విన్న తర్వాత నేను ఈరోజు మారిపోయానండి, నన్ను కన్నవారు హిందువులు అయినా సరే మీ వాక్యం ఎంతో బాగుంది. అలా మనం మార్చాలి వాళ్ళని, తండ్రులకు తీసుకురావాలి వాళ్ళని. మనం వాళ్ళు ఇచ్చిన విగ్రహాల దగ్గర పెట్టింది బొబ్బో బొమ్మ తినకూడదంటే. అందుకే మధ్యన మన వాళ్ళు కూడా, మన మధ్య ఉన్న హిందూ సోదరులు కూడా, వాళ్ళు కూడా మనల్ని చూసి మారిపోతున్నారు. వాళ్ళు కూడా మీ క్రైస్తవులు అయితే మేము ఇళ్ళు ఇవ్వండి అంటున్నారు. అందుకళ్ళు ఈరోజు మనం అక్కడికైనా ఇల్లు అడిగా అనుకోండి, వద్దు బాబు మీ క్రైస్తవులకు మేము ఇళ్ళు ఇవ్వమంటున్నారు. ఎందుకు? మనమే తెచ్చాం ఆ విభేదాలన్నీ, మనమే పుట్టించాం. వాళ్ళకి మనకి మధ్య అగాధాన్ని మనమే సృష్టించుకున్నాం ఆయన. కనుక ఎదుటవాని మనసు మార్చాలంటే దేవుడు సృజించినవైనా మనం నిరభ్యంతరంగా తినొచ్చు. మన తండ్రి కలిగించాడు. ఆయన ఎక్కడ పెట్టిస్తే మనకెందుకు? ఆయన ఎక్కడ పెట్టిస్తే మనకెందుకండి? మనం తింటున్నది దేవుడు సృష్టించింది కానీ అతను చేసింది కాదు. ఒక యాపిల్ పండు ఆయన చేసింది కాదు,
నేలిచ్చింది. నేలిచ్చింది ఎందుకు ఇచ్చిందంటే దేవుడు చెప్పాడు ప్రతి ఫలవృక్ష ఉరాలను నేల పుట్టించును గాక అని దేవుడు పలికాడు. కనుక అప్పుడు యాపలు నిమ్మ నారింజ బత్తాయి ప్రపంచంలో ఉన్న లక్షల జాతుల వృక్షాలన్నీ అప్పుడే పుట్టేశాయి. నెక్స్ట్ క్వశ్చన్. నిర్గమకాండ. ఏనైనా నిర్గమకాండ అధ్యాయం 4 24 నుంచి 26 వరకు. నిర్గమకాండం 4 24 నుంచి 26 వరకు. 24 నుంచి ఎంత వరకు నాయన? నిర్గమకాండ 4 24 నుంచి 26 వరకు. 26 వరకు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతను చంప చూడగా మోషేని సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధి వైతివనెను అంతటా ఆయన అతన్ని విడిచెను. దేవుడు ఎందుకు మోషేని చంపాలనుకున్నా? పుట్టిన ప్రతి బిడ్డను 8వ రోజున సున్నతి చేయాలనేది ఇస్రాయేలీలలోని ఉన్న ఆజ్ఞ. మరి అది మోషేకి తెలీదా? కొడుకు పుట్టిన తర్వాత మరి సున్నతి చేయలేవద్దా? కానీ అది తర్వాత ఇచ్చారు కదా నిబంధన. కావచ్చు, అది ఆజ్ఞగా ఎప్పుడు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అనేది కాదు. మరి ఆ తర అబ్రహాము ఈ మోషే ఎవరు లేవీల్లో నుంచి వచ్చాడు? మోషే ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? లేవీల్లో నుంచి వచ్చాడు. లేవి ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. లేవి ఎవరి కుమారుడు? యాకోబుకు 12 కొడుకులు. ఆ 12 కొడుకులు లేవి. ఏనైనా మరి యాకోబుని కన్న తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకును కన్న తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాము కాలంలో చెప్పాడు సున్నతి చేసుకోమని. చెప్పడా? అబ్రహాము ఇస్సాకు సున్నతి చేశాడా 8వ రోజు? మరి అబ్రహాముకే చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆజ్ఞ అమలులో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఎప్పుడు వచ్చారు? ఇస్రాయేలీలు ఎప్పుడు వచ్చారు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుకు 12 కుమారులోని 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో పుట్టిన వాళ్ళే ఇస్రాయేలీలు. అప్పుడు వచ్చింది వీళ్ళకల్లా ఇస్రాయేలీలందరికీ. మరి అబ్రహాముకి అబ్రహాము కాలంలోనే వచ్చేసింది ఇది ఆజ్ఞ. మరి ఈ సంగతి మరి మోషేకు తెలియొద్దా? పైగా లేవీయులలో పుట్టాడు. యాజకులు, యాజకులు లేవీయుల్లో నుంచి యాజకులు వచ్చారు. దేవునికి యాజక ధర్మం చేయటానికి పూజారులు ఎవరంటే లేవీ వంశస్థులే. మరి లేవీ వంశస్థుల్లో పుట్టినటువంటి మోషే గారు తనకు పుట్టిన కొడుక్కి మరి 8వ రోజున సున్నతి చేయాలా వద్దా? మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు? దేవుడికి పక్షపాతం లేదు. తేడా జరిగితే ఎవడినైనా వేసేస్తాడు. నావాడు, పరాయోడు, లాడు, వీడని ఆలోచించడు. ఏనా? నెక్స్ట్. చెప్పు డాడీ. దేవుడు అలరికి కర్త కాదు కదా? దేవుడు అల్లరికి కర్త కాదు. జనులకు వచ్చినది అందరికి పెద్ద ఆయన. అల్లరికి కర్త కాదు, అల్లరికి కర్త కాడు. కానీ ఈరోజు కొన్ని కొన్ని సభల్లో వింత వింత శబ్దాలు చేస్తూ నృత్యాలు చేయటం ఎంతవరకు సరైంది? ప్రభురందు సంతోషించుడి, ప్రభురందు ఆనందించుడి అని చెప్తున్నారు వాళ్ళు. అది మేము చేసేది కరెక్టే అంటున్నారు వాళ్ళు. కానీ మనం దాన్ని కాదు అంటున్నాం, అది మంచి పద్ధతి కాదు అంటున్నాం. కానీ వాళ్ళు వాళ్ళు చేసేది పద్ధతి కరెక్ట్ అని వాళ్ళు వాదిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కొద్దిగా వివరించండి డాడీ. నేను మోజెస్ ప్రశ్న నువ్వే చెప్పావు, జవాబు నువ్వే చెప్పేశావు. దేవుడు అల్లరికి కర్త కాడు అని బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఏమైనా చేయొచ్చు, దేవుడిని సూచించడం ఎక్కడుంది? ఆనందించుడి, సంతోషించుడి, ప్రభునందు అంటున్నారు వాళ్ళు. మాది ఆనందించుడంటే అర్థం ఏంటి? ఆయన గెంత దొర్లే. వింత వింత శబ్దాలు చేస్తున్నారు మళ్ళా. అప్పుడు నువ్వు అల్లరి గొడవ చేశా తండ్రి దగ్గర? తండ్రి దగ్గర అలా ప్రవర్తించడం బాగుంటుందా ఆయన? మీరు ఒక తండ్రి. అవును. మాట మాటకి మేము డాడీ 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 అంటే ఏమంటారు మీరు? ఏదో అవసరమైనప్పుడు డాడీ అని పిలిస్తే బాగుంటుంది. కానీ డాడీ 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 అంటే నోర్ మై అంటే
అమ్మా అని పిలిచే సమయం ఉంది, డాడీ అని పిలిచే సమయం ఉంది. దేవుణ్ణి కూడా దేవుణ్ణి స్తుతించటం అంటే నోరుంద కాదని ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు నాయన, దేవుని పని చేయటం. కీర్తన గ్రంథంలో ఆకాశములారా దేవుణ్ణి స్తుతించండి, జలములారా దేవుణ్ణి స్తుతించండి, అరణ్యములారా దేవుణ్ణి స్తుతించండి, జంతువులారా దేవుణ్ణి స్తుతించండి, ఆకాశ పక్షులారా దేవుణ్ణి స్తుతించండి. అంటే అర్థమేంటి నాయన, ఇది కాళ్ళు చేతులు ఉన్నాయని గెంత అలర పెడుతున్నాడు. మరి అవేలా దేవుని స్తుతిస్తున్నాయి? ఆకాశ పక్షులు మనకు ఆహారంగా దేవుణ్ణి మనకు ఆహారమై, దేవుని పిల్లలమైన మనకు ఆహారమై దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆకాశముందున్న నీరు వర్షరూపు అయిన దేవుని పిల్లలమైన మన దగ్గరకు వచ్చి మన దాహార్తిని తీరుస్తున్నాయి. దేవుని పిల్లలం గనక అలా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆకాశముల సూర్యుడు ప్రకాశిస్తూ వెలుగు వేడి దేవుడు కాదు మనకిచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. చంద్రుడు వెన్నెలిచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. వీటిని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడు? భూమి మీద వెలుగుచ్చటకు, రాత్రిని పగటిని వేరుపరచటానికి, ఋతువులను కాలాన్ని తెలియచేయటానికి, భూమి మీద వెలుగుచ్చటకే మిమ్మల్ని సృష్టిస్తున్నాను అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అవి వాటి ధర్మాన్ని చేస్తున్నామన్నదే స్తుతిస్తున్నాయి. ఆ విధంగా అవి మనం కూడా దేవుణ్ణి స్తుతించడం అంటే మన తండ్రి, ఇందాక మన సోదరులు అడిగినట్టుగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆ ప్రకటించి స్తుతించాలి తప్ప ఇంట్లో కూర్చొని స్తుతి 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 స్తుతి, దీని వలన దేవుడికి ఒరిగేదేటి, పక్కోడికి ఒరిగేదేటి, మనకు ఒరిగేదేటి చెప్పండి? ఏం లేదు. పక్కోడంటే వచ్చి ఏటే బాబు మమ్మల్ని నిద్రపోని ఇవా అంటాడు. అంటే దేవుణ్ణి స్తుతించేటప్పుడు పక్కోడిని ఇబ్బంది పెట్టమని చెప్పాడు ఎక్కడైనా? ట్రైన్లు నడుపుకొని వస్తారు, ఆర్టీసీ బస్సులు నడుపుకొని వస్తారు, ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వస్తారు, వాళ్ళకి నిద్ర ఉండదు. మరి ఆ రాత్రి వచ్చి మన పక్కన పడుకుంటారు మన పక్కింట్లో వాళ్ళు. ఒక రైల్ డ్రైవర్ ఉంటాడు, ఒక గూడ్స్ డ్రైవర్ ఉంటాడు, మరి ఆయన నిద్రపోవద్దండి ఆయన, మరి బండి తీయాలి కదా. మరి నువ్వు ఇలా స్తుతి 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 హల్లెలూయా 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 రాత్రి అంతా నిద్ర లేకపోతే రేపు పొద్దున్న దేనే ట్రైన్ అని గుద్దేస్తే? స్తుతించడం అంటే దేవుని పని చేయటం ఆయన, దేవుడు అప్పగించిన పనిని చేయటం. అంతేగాని స్టేజీల మీద గెంతడం కాదు. అనిల్గడ్డలాగా అనిల్గడ్డ అలాగే గెంతి హల్లెలూయా 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 గెంతుతున్నాడు. ఏటి గెంతుతున్నాడు? గేని బుద్ధి ఉందా? మరి ఇంత దేవుడిని స్తుతించి ఇంత మేనేది దేవుడు కొరకు ఏదో అది పీకేస్తాను అది పీకేస్తాను అన్నాడు. మరి జగన్ గడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏ దేవుడు ప్రార్థన చేస్తే జగన్ బయటికి తేడా? అక్కడ దేవుడు శక్తి పనిచేయట్లేదా? ఆ కేఏ పాలగడు అన్నాడు, అయ్యో నా వెనకాతలు వేసున్నాడు అన్నాడు. మరి ఇప్పుడేమాడు వేసాడు? సచ్చిరకూడ జైలుకి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ ఆడు ఒంగోలులో జైలుకి వెళ్ళినప్పుడు కానీ యేసుప్రభు ఏమైపోయాడు? ఇక్కడికి ప్రతి దొంగగాడిద చెప్పే మాట అదేనాయన, ప్రతి దొంగగాడిద. దేవుని క్యారెక్టర్ ఎదుటి మనిషిలో ఉండాలి. దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాడు. కేఏపాలు దండుకునేవాడే కానీ ఇచ్చేవాడు కాడు. అనిల్గాడు కోట్ల కోట్ల ప్రజాధనాన్ని నొక్కేసేవాడే కానీ ప్రజల కోసం చేసేవాడు కాదు. వాడు బాంబర్ తినొచ్చాడండి. ఈరోజు ఆడి పరిస్థితి ఏంటి? లక్షల కోట్ల ఆంధ్ర ప్రజల ఆస్తులను కాజేసిన పెద్ద బందిపోటు దొంగ, యోర్దాన్ నదిలో బాప్తీసం వాళ్ళకి ఏంటి చెప్తారండి? ఓకేనా? నేను ఎనీ క్వశ్చన్? ఓకే, ఎనీ మోర్? ఏనన్నా? వాస్తు నాయన, తూర్పు గాలి పడమట గాలి పశ్చిమ గాలి వాస్తు అనేది మీరు అడుగుతున్నారు కనుక, తూర్పు గాలి పడమట గాలి దక్షిణపు గాలి వీస్తుంటాయి గాలులు. మీరున్న నేలలో, మీరున్న భూభాగంలో, మీరున్న ప్రాంతంలో ఏ చోట నుండి గాలి వస్తుందో, ఏ కాలాల్లో ఒక్కోసారి మనకి పడమటి నుంచి ఒక్కోసారి దక్షిణ గాలి వస్తుంటుంది. ఈ గాలికి అనుకూలంగా మీ వెంటిలేటర్స్ కానివ్వండి, మీ కిటికీలు కావండి, మీ ద్వారబంధాలు కానీ ఉండాలండి. అది మీరు సుఖముగా మీ ఇంటిలో గడపటానికి మీరు రాసుకున్నది, మీరు చేయవలసిందే వాస్తు అంటే అండి. అంతేగాని గ్రహాలు చూసి అవి చూసి ఇది చూసి చేసుకున్నది కాదండి.
మీకు అనుకూలంగా మీరు మీ ఇల్లు కట్టించుకోండి. ఇప్పుడు గాలి వచ్చే దక్షిణపు గాలి వచ్చే దగ్గరే మీరు కిచెన్ రూమ్ కట్టేసి టోటల్ అంతా క్లోజ్ చేశారనుకోండి, ఇప్పుడు దక్షిణపు గాలి లోపలికి ఎలాగ ఎంటర్ అవుతుంది మీకు? కనుక ఋతువులు బట్టి మీరున్న ప్రాంతంలో ఏ నెలల్లో ఇటు నుంచి గాలి వస్తుందో అక్కడ మీరు కిటికీలు, ద్వారబంధాలు, వెంటిలేటర్స్ పెట్టుకోవాలి. అదే వాస్తు అంటే అండి. మీరు సుఖపడ్డాను బైబుల్ ప్రకారంగా అంటే సొలమన్ మహారాజుకి దేవుడు చెప్పాడు. ఏంటైనా సొలమన్ మహారాజుకి దేవుడు చెప్పాడు అంటే ఒక పాస్టర్ గారు చెప్పాడు నాకు. ఆయన కోరుకున్నట్టే కట్టాడు కదండి, ఇలా కట్టునాయన, ఇలా చేయనాయన, ఇలా చేయనాయన అన్నాడు. అంటే అంత బైబుల్లో అనుసారంగానే మనం కూడా కట్టుకోవాలి. అది సొలొమోన్ కాలం ఆయన, అది కడుతున్న దేవునికి ఇల్లిన ఆయన. సొలొమోన్ కడుతున్నది దేవునికి దేవాలయం కడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు ముందన్న మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి మీరు. ఏమన్నాడంటే నువ్వు నా కొరకు ఏ మందిరం కడతావయ్యా అన్నాడు. అసలు దేవుడికి అది ఇష్టం లేదు నాయన. ఎందుకే ఇష్టం లేదు? నేను కాలు పెట్టుకునే చోటే నీవు ఉన్న నేల, ఆకాశ మహాకాశాలో నేను కూర్చునే సింహాసనం అయితే, నేను కాలు పెట్టే చోటు నీవు ఉన్న నేల, ఈ నేల అంతటి మీద కడతావా దేవాలయం? నా కాలే పట్టదు. ఇంతకీ నువ్వు దేవాలయం ఎక్కడ కడుతున్నావు? ఎక్కడో ఇన్ని ఖండాల్లో ఒక ఆసియాఖండం, ఆసియాఖండంలో ఎన్నో దేశాల్లో, ఏమైనా ఒక చిన్న ఇజ్రాయెల్ దేశం, ఆ దేశంలో ఎక్కడో మధ్యతరా సముద్రానికి తూర్పున ఉన్నటువంటి ప్రాంతం యెరూషలేము ముఖ్య పట్టణం, అక్కడ ఒక చిన్న కడుతున్నాను. ఆ చిన్న దాంట్లో నేనేముంటానయ్యా? కనుక ఆ రోజు సరే నువ్వు కడతానని సరదా పడుతున్నా కనుక సరే ఇలా కట్టు, లేకపోతే నాకు దేవుడు ఏం చెప్పలేదు ఫీల్ అవుతున్నాడు కదా. ప్రాణప్రదమైన బంగారాన్ని, మనుషులు కోరుకునే విలువైన వస్తువుని దేవునికి ఇవ్వాలనుకునే గొప్ప అభిమాని ఆయన. ఆయన నా బంగారం అంతా నా తండ్రి కొరకు ఆలయం కడతాను అని ఈ ఆలోచన సులభంది కదా. నేను దావీది, దావీదికి దావీదు మందిర ప్యాలెస్లో అంతఃపురం మీద ప్యాలెస్లోకి వెళ్తాడు ఒకసారి చీకటి పడేటప్పుడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా చుట్టూ యెరూషలేము చుట్టూ వాళ్ళ గోపురాలు, వాళ్ళ ప్యాలెస్, వాళ్ళ ఇల్లులు అన్ని చూస్తాడు. వాళ్ళ మధ్య దేవుని యొక్క మందసం ఒక గుడారం కింద ఉంటుంది, ఒక టెంట్లో సామియానా ఎలాగంటాం అలా ఉండేది. అప్పుడు దావీదుకు బాధ కలిగింది, దేవుడు కోరుకున్నది కాదు నాయన. దావీదుకు మనసులో ఒక వేదన కలిగింది, గొర్రెలను మేపే నన్ను మనుషులను ఇలే రాజుగా చేశాడే నా తండ్రి. నేను ఒక రాజుగా, ఒక గొర్రెల కాపరనైన నేను ఒక ఇస్రాయేల్ రాజుగా ఈ ప్యాలెస్లో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నప్పుడు నా తండ్రి ఏంటి టెంట్లో ఉన్నాడేంటి నా దేవుడు అని నాతాను ప్రవక్తను పిలిచిన తర్వాత నేను దేవుని కొరకు దేవాలయం కడతానంటాడు. అప్పుడు దేవుడికి ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, దావీదు నువ్వు మహాయుద్ధాలు చేసేవయ్యా, ఎన్నో వేల మందిని చంపేసేవయ్యా, నీ చేతులు గుండా ఎందరో రక్తం కారిందయ్యా, నువ్వు వద్దులే, నీ పట్టణ పుట్టే నీ కుమారుడు సొలొమోను నా కొరకు మందిరాన్ని కడతాడులే అని దావీదును కూర్చోబెట్టాడు. సొలొమోను గడ్డం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, మొదటి రాజులు రెండవ అధ్యాయం, మొదటి రాజులు రెండవ అధ్యాయం ఏనైనా ఎన్నో వచ్చిన 8వ అధ్యాయం, మొదటి రాజులు 8వ అధ్యాయం వచ్చిన 27వ వచనం, మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. నిశ్చయముగా దేవుడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు. ఈ లోకములోనే ఉండలేడు, ఎందుకంటే ఉండలేక కాదు పట్టదు. ఈ లోకం పట్టదు ఆయన్ని, ఈ భూమండలం అనేది ఆయన పట్టదు. అప్పుడు చెప్తున్నాడు ఆకాశ మహాకాశములు సహితము, ఆకాశ మహాకాశాలే నిన్ను పట్టజాలవు. దేవుణ్ణి పట్టజాలవట ఆయన. ఆయన సొలొమోను కట్టించి ఇంత చిన్న దేవాలయం ఎలాగొంటాడు? నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును? అదే సొలొమోను అంటున్నాడు, నేను కట్టిన ఈ మందిరం నీకు ఎలాగుంటావు తండ్రి. అందుకే దేవుడు మనుష్యుల కట్టడాల్లో చేతి పనుల్లో ఉండడంటాడు. అపోస్తుల కార్యాలు 17 కూర్చో నాయన, నువ్వు కూర్చో. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం క్షమించండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం
చివరి వచనం ఆయన 47 ఆ 47 ఆకాశమున సింహాసనము 47 50 కలిపి ఉండది ఆ ఆకాశమున సింహాసనము ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము భూమి నా పాదపీఠం నాయన మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా కొరకు మీరు ఎలాంటి మందిరం కడతారు నా విశ్రాంతి స్థలమేది నేను రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుందా ఇవన్నీ నా హస్తకృతములు కావా ఇవన్నీ నా హస్తకృతాలక ఆకాశ మహాకాశాలే నేను చేసేవైతే ఆ కిందనే ఇవన్నీ నా హస్తకృతములు కావా ఆ అని ప్రభు చెప్పుచున్నాడు ఆ అని ప్రవక్త ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు సర్వోన్నతుడు మనుష్యుల చేతులతో నిర్మించిన వాటిలో నివసింపడు అన్నది చూడండే నివసింపడు కనుక ఈ దేవాలయం గురించి వాస్తు ఎందుకు చెప్తున్నాడంటే మీరు మీ లోపలికి రావాలగా గాలి రావాలగా కిటికీలు ఎటు ఉండాలో తెలుసా ద్వారబంధాలు ఎటు ఉండాలో తెలుసా కొంతమంది సినిమా థియేటర్లు కట్టేటప్పుడు నాయన ఇలా తీసుకెళ్తారు అంటే సౌండ్ బాక్స్లు ఆపోజిట్గా పెడతారు వాళ్ళు ఒక్కోసారి రీసౌండ్ వచ్చిస్తుంటుంది ఏం మాట్లాడుతున్నాడో మనకు వినపడదు డైలాగ్ డెలివరీ బాగోదు క్లారిటీ ఉండదు అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ కిటి నుంచి మాట్లాడిన మాట వెళ్ళి అక్కడ ఏదైనా అద్దం తగిలితే దాన్ని గుద్ది మళ్ళీ రివర్స్ అవుతుంది నాయన వాయిస్ మన వాయిస్ మైక్ పెట్టేటప్పుడు మైదానాల్లో మేము అనుభవిస్తుంటాం పబ్లిక్ మీటింగ్స్లో అటుపక్క పెద్ద ప్రాకారం లాంటిది ఏమైనా అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి ఆ వెళ్ళి దాన్ని గుద్ది మళ్ళీ రివర్స్ వస్తుంది ఎక్కువ సౌండ్ లాగా ఏమండి అని అని అనుకో ఏమండి ఏమండి అని రెండు వస్తుంటాయి మళ్ళీ అట్నుంచి మనకి ఆ రీసౌండ్ రాకుండా ఉండడానికి అది అలా పోవాలి మళ్ళీ తిరిగి రాకూడదు అది ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిస్టమ్ ఆ థియేటర్ని ఆ రకంగా కడతారు రీసౌండ్సే రాకుండా అలాగే ఇవి కూడా ఎంతోమంది ప్రజలు వస్తుంటారు దేవాలయాల్లో ఉంటారు మరి వాళ్ళు ఆరాధన చేసినంతకాలం లోపల ఉండగలగాలా ఉండగలగాలంటే వాళ్ళకి అన్ని విధాల సౌఖ్యంగా ఉండాలి వాళ్ళు కాసేపైన అక్కడ ఉండాలంటే అందుకే నుంచి ఇవన్నీ ఆలోచిస్తారు నాయన అపోస్తుల కార్యం 16:6 ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఎందుకు ఆటంకపరిచెను అని రాశావు కదా నాయన ప్రసాద్ మధ్యప్రదేశ్ డానియల్ అక్కడ వినేవారు ఎవరు ఉండరు కనుక నువ్వు వాళ్ళకి చెప్పొద్దు అని అర్థం నాయన ఆసియాలో 16:6 ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఎందుకు ఆటంకపరిచెను అని రాశావు కనుక నాయన ఒకవేళ నేను వాక్యం చెప్పినా వాళ్ళెవరూ వినరు విననప్పుడు నువ్వు వెళ్ళి చెప్పి నీ కాలాన్ని నీ ఆరోగ్యాన్ని నీ బలాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని ఆపాడంతే ఏనా మొదటి పేతురు 3:20 ఏముందో చూడండి ఆయన మొదటి పేతురు 3:20 సార్ లాస్ట్ క్వశ్చన్ మొదటి పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నవాహ దినములలో వాడు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అవిధేయులైన దేవుని పిల్లల దగ్గరకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అప్పటికే పాపం అనే చెరలో దేవుని నమ్మని పాషాణ హృదయాలతో చస్తే నిత్యాగ్ని దండనకు వెళ్లిపోయే చెరలో వాళ్ళు ఉన్నారు గనక చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే నోవాహు నోట మాటగా నోవాహికని చెప్పాడు వెళ్ళి అయ్యా ప్రళయం వచ్చేస్తుంది మీరు రండి వాడెక్కిపోండి మీరు మునిగిపోతారు చచ్చిపోతారు అన్నప్పుడు ఈ ముసలుడికి అయితే పిచ్చి పెట్టినట్టుంది వాడ చూస్తే ఊరు మధ్యని కడుతున్నాడు ఏదైనా వాడ కడితే సముద్రపుడిని కట్టాలి వాడ నీటిలోకి దోసేయడానికి సులువుగా ఉంటుంది ఊరు మధ్యన వాడ కడితే సముద్రం ఇక్కడికి వస్తాదా అని హేళన చేశారు ఆ రోజు వాళ్ళు అది నాయన దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది నాయన ప్రళయం వస్తాదర్రా ములిగిపోతారర్రా మీరు చస్తారర్రా అని దేవుడు దీర్ఘశాంతంతో చెప్పాడు వాళ్ళకి కానీ వాళ్ళు వినలేదు నవచేత వాడ కట్టించాడు వాళ్ళకి కానీ వాళ్ళు రాలేదు అదండి దీర్ఘశాంతానికి అర్థం ఇకపోతే వాడు చేసిన వాళ్ళే వాడలో లేరు ఒక ఇల్లు కట్టాలంటే అందరూ తాపి మేస్తులు ఉంటారు కూలీలు ఉంటారు మట్టి మోసేవాళ్ళు ఉంటారు ఏనైనా కరెంట్ వేసేవాళ్ళు ఉంటారు మరి రాడ్ వెండర్స్ ఉంటారు అలాగే ఒక వాడ కట్టేటప్పుడు మరి కార్పెంటర్స్ అందరూ ఏ ఒక్క కార్పెంటర్ లేటెట్టి లోపల నవబాహు ఆయన కుటుంబం మాత్రమే ఉన్నారు ఎందుకంటే వాడ చేసిన వాడు డబ్బుకు వాడ చేశాడు తప్ప కూలీకి వాడ చేయడానికి వచ్చాడు తప్ప దేవుడు మాట నమ్మి వాడ చేసుకోవట్లేదాడు
ఫోన్ లేరా ముసలోడు నీతో మాకెందుకు కానీ మాకు ఎన్ని రోజులు కూలుంటుందో చెప్పు మేము వచ్చి వాడ చేస్తాం అన్నారంతే. అది దీర్ఘశాంతం కనిపెట్టడం అంటే నాయన. ఓకే నాయన రేపు అందరం కలుసుకుందాం. గుడ్ నైట్, అందరికీ సెలవు.